హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో డెమ్మితే డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2022 రిలేటెడ్గా రిజల్ట్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే కౌన్సిలింగ్ అనమాట. అసలు కౌన్సిలింగ్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు అన్న దాని గురించి డీటెయిల్డ్గా ఇవాళ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, కాబట్టి పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఈ యొక్క పాలిసెట్ 2022 రిలేటెడ్గా రిజల్ట్స్ తర్వాత నెక్స్ట్ మీకు ఎదురయ్యే స్టెప్పే కౌన్సిలింగ్. ఇక్కడ నుంచి పాలిసెట్ రిలేటెడ్గా ఏవైతే వీడియోస్ ఉంటాయో ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో కూడా చూడడానికి అయితే ట్రై చేయండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా మోర్ వర్తబుల్గా అయితే ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ స్టెప్ కౌన్సిలింగ్ అని చెప్తున్నాం. అసలు ఈ కౌన్సిలింగ్ అంటే ఏంటి, ఆ కౌన్సిలింగ్ ఎందుకు చేస్తారు, దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి అన్నది ఇప్పుడు ఒకసారి క్లారిటీగా అయితే గమనిద్దాం. మెయిన్గా కౌన్సిలింగ్ అంటే ఏం లేదన్నమాట, ఏవైతే మీ దగ్గర సర్టిఫికేట్లు ఉన్నాయో అది 10th క్లాస్ మార్క్స్ మేము కావచ్చు, లేదంటే మనకు క్యాస్ట్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, లేదంటే ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, క్యాప్ కావచ్చు, లేదు అనుకున్నట్టయితే మనకు ప్రీవియస్గా స్టడీ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇట్లాంటివి ఏవైతే మీ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయో అవనేది పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని వెరిఫై చేసే దాన్నే మనకు కౌన్సిలింగ్ అంటాం. ఇప్పుడు వరకు క్లారిటీ అయితే వచ్చేసింది కదా, ఏవైతే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయో దాన్ని వెరిఫికేషన్ చేయడాన్ని ప్రాసెస్ని మనం కౌన్సిలింగ్ అనే అంటాం, కేవలం ఈ పాలిసెట్ రిలేటెడ్గా అలా మనం అయితే అనుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ అసలు ఈ కౌన్సిలింగ్ ఎందుకు చేస్తున్నారు, అసలు దీని యొక్క అవసరం ఏంటి అన్నది నెక్స్ట్ ఒకసారి కేర్ఫుల్గా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. మెయిన్గా ఎందుకు చేస్తారంటే మీరు నిజంగా 10th అయిపోయిందా, లేదంటే మీది నిజంగా మనకు యొక్క ఈ ఏపీలోనే మీరు చదివారా, ఇలాంటి చాలా డీటెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ గవర్నమెంట్ వాళ్ళకి తెలియటానికి ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు జస్ట్ మీరు పాలిసెట్కి అప్లై చేశారు, అప్లై చేసేటప్పుడు ఏం మీరు ఎంటర్ చేయలేదు, జస్ట్ ఏం ఎంటర్ చేశారు, మీ యొక్క 10th క్లాస్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఆర్ ఫోన్ నెంబర్, మీ యొక్క కొన్ని పర్సనల్ డీటెయిల్స్, అంటే జస్ట్ లైట్గా కొన్ని డీటెయిల్స్, మీ ఫోటో, మీ సిగ్నేచర్, జస్ట్ ఆ కొన్ని మాత్రమే ఎంటర్ చేసి మీరు పాలిసెట్ ఎగ్జామ్ అనేది రాశారు, క్వాలిఫై అయితే అయ్యారు. జస్ట్ ఒక కాలేజీలో మీకు సీట్ ఇవ్వడానికి ఈ కొన్ని డీటెయిల్స్ సరిపోతాయా అంటే డెఫినెట్గా సరిపోవు. మేబీ మీరు మేనేజ్మెంట్లో జాయిన్ అయితే ఈ కొన్ని డీటెయిల్స్ చాలు, బట్ కాకపోతే ఏదైతే గవర్నమెంట్ తరపున మీరు జాయిన్ అవుతున్నప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్ వాళ్ళు ప్రతి పాయింట్ కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసిన తర్వాతే సీట్ అనేది ఇస్తారు. కాబట్టి ఎందుకు ఈ కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుందంటే గవర్నమెంట్ వాళ్ళకి మీ డీటెయిల్స్ అనేది ఇంపార్టెంట్ సీట్ ఇవ్వడానికి, కాబట్టి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ అసలు కౌన్సిలింగ్ ఎందుకు చేస్తారు, ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది స్టూడెంట్స్కి అడ్వాంటేజ్గా ఉండే పాయింట్ అన్నమాట. అది ఏంటంటే ఎవరైతే మనకు క్యాస్ట్ పరంగా రిజర్వేషన్ ఉన్నారో, లేదంటే ఎవరికైతే మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందో, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉందో, లేదంటే క్యాప్ సర్టిఫికేట్ ఉందో, లేదంటే ఫిజికలీ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉన్నారో, అలాంటి స్టూడెంట్స్కి కొంతవరకు బెనిఫిట్ అయితే ఉండాలి కదా. ఇట్లా కౌన్సిలింగ్ చేయకోకుండా ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి అన్ని ఇచ్చేస్తూ వెళ్ళామనుకోండి, అప్పుడు ఏమైపోతారంటే కేవలం ఒక టాప్ కాలేజెస్లో జస్ట్ 1 నుంచి 50 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. మరి రిమైనింగ్ స్టూడెంట్స్కి ఆ కాలేజీలో ఛాన్స్ సీట్ తెచ్చుకోవడానికి ఛాన్స్ లేదా అంటే డెఫినెట్గా అలాంటి ఛాన్స్ కూడా కల్పించడానికి ఈ యొక్క ఏవైతే మనకు ఫిజికలీ హ్యాండిక్యాప్ తరపున మనకి కొన్ని సీట్స్, దాంతోపాటు ఎన్సీసీ తరపున కొన్ని సీట్స్, ఇట్లాంటివి ఏవైతే డివైడ్ చేసి ఉంటారో ఆ యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది అన్నమాట, సీట్స్ అలాట్మెంట్ స్ట్రక్చర్. దాని పరంగా సీట్స్ అలాట్మెంట్ చేయటానికి ఏ స్టూడెంట్ దగ్గర ఏ ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయని గవర్నమెంట్కి తెలియడానికి, అలా తెలుసుకొని ఆ విధంగా సీట్ అలాట్ చేయడానికి ఈ కౌన్సిలింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మెయిన్గా అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గమనించడానికి ట్రై చేయండి, ఇన్కమ్ సర్టిఫికేట్. మీరు ఏదైతే కౌన్సిలింగ్ కౌన్సిలింగ్లో ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారో ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ని బట్టి ఈ యొక్క స్టూడెంట్ యొక్క కెపాసిటీ ఏంటి, వీళ్ళనేది ఆర్థికంగా బాగున్నారా లేదా అన్నది ఐడెంటిఫై చేసి ఇన్ కేసు వాళ్ళు పూర్ కనుక ఉన్నట్టయితే వాళ్ళకి గవర్నమెంటే డబ్బులు ఇచ్చి చదివిస్తుంది. అంటే కాలేజ్ ఫీజు రెంబర్మెంట్ వస్తుంది కదా, అది దీని కిందకే వస్తుంది. అంటే గవర్నమెంటే ఫీజు రెంబర్మెంట్ ఇచ్చి చదివిస్తుంది. ఇట్లా కౌన్సిలింగ్ కనుక కండక్ట్ చేయకపోయినట్టయితే ఏ స్టూడెంట్కి ఫీజు రెంబర్మెంట్ ఇవ్వాలి, ఏ స్టూడెంట్కి ఫీజు రెంబర్మెంట్ ఇవ్వకూడదు, నిజంగా పూర్గా ఉన్న స్టూడెంట్స్ అనేది అన్యాయం అయిపోతారు అన్న ఉద్దేశంతో మేబీ ఇదొక పాయింట్ ద్వారా కూడా కౌన్సిలింగ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉండొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ
మెయిన్ కౌన్సిలింగ్ ఎందుకు కండక్ట్ చేస్తారంటే మీరు నిజంగా టెన్త్ పాస్ అయ్యారా, లేదంటే ఏదో ఒక హాల్ టికెట్ నెంబర్ పెట్టి ఎగ్జామ్ రాసారా, మీ డీటెయిల్స్ ఏంటి, నిజంగా మీరు ఏపీకి సంబంధించిన వాళ్ళేనా లేదంటే వేరే స్టేట్కి సంబంధించిన వాళ్ళ, ఇట్లాంటి మొత్తం మీ యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం ఐడెంటిఫై చేసి మీకు సీట్ ఇవ్వడానికి ఈ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి కౌన్సిలింగ్ అంటే ఏంటి, కౌన్సిలింగ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు, దాని యొక్క ఇంపార్టెన్స్ మీకైతే క్లారిటీగా తెలిసింది కదా. గుర్తుపెట్టుకోండి, కౌన్సిలింగ్ అనేది చాలా ఈజీగానే ప్రాసెస్ అయితే ఉంటుంది, కాకపోతే అందులో మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఓల్డ్ వీడియోస్లో నేను చాలా వీడియోస్లో చెప్పాను ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో రెడీ చేసి పెట్టుకోవాలి, ఒకసారి అయితే చూడడానికి ట్రై చేయండి. లేదు అనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఆ ఛానల్లో ఒకసారి అయితే జాయిన్ అవ్వండి, కేవలం పాలసెట్ రిలేటెడ్గానే. అందులో నేను మరొకసారి ఆ యొక్క ఏమేమి లిస్ట్ కావాలని ఆ లిస్ట్ అయితే పోస్ట్ చేస్తాను, భయపడాల్సిన అవసరం లేదు. దాంతోపాటు నెక్స్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అందులో మీరు ఈ కౌన్సిలింగ్ అంటే ఏంటి, కౌన్సిలింగ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు తెలుసు, కానీ నెక్స్ట్ వీడియోస్లో మీరు కౌన్సిలింగ్కి ఎక్కడికి వెళ్ళాలి, ఆ యొక్క కాలేజెస్ లిస్ట్ ఏంటి అదంతా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు మీకు ఏదైతే పాలిసెట్ ద్వారా ఏ కోర్సెస్లోకి జాయిన్ అవ్వచ్చు, ఏమేమి కాలేజెస్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి అదంతా కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. అందుకే ఇక్కడ నుంచి వచ్చే వీడియోస్ అనేవి ఖచ్చితంగా ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. చాలా ఛానల్స్లో రిజల్ట్స్ వరకే చెప్తారు, రిజల్ట్స్ తర్వాత ఎదురయ్యే ప్రాసెస్ ఎవ్వరూ కూడా చెప్పరు, అందులోనూ డీటెయిల్డ్గా ఎవ్వరూ కూడా చెప్పరు. ఎందుకంటే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, మీరు కనుక సరిగా పెట్టలేదంటే సీట్ రాకోకుండా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి కమింగ్ వీడియోస్లో అది ఎలా చేయాలి ఏంటన్నీ కూడా మనం మాట్లాడుకుందాం, కాబట్టి ఆ వీడియోస్ ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.